రేవంత్ రెడ్డిని రెండో రోజు కూడా సుదీర్ఘంగా ప్రశ్నించింది ఈడీ. ఓటుకు నోటు కేసులో నిన్న 6 గంటలకు పైగా రేవంత్ను ప్రశ్నించిన అధికారులు ఇవాళ కూడా వివిధ అంశాలపై ఆరా తీశారు. అయితే తనపై కక్ష సాధింపులో భాగమే ఈడీ విచారణ అన్నారు రేవంత్ రెడ్డి. సహకరిస్తూనే చంద్రశేఖర్ రావు గారి మీద సుదీర్ఘమైన పోరాటం చేయడానికి కూడా సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నా. చంద్రశేఖర్ రావు గారు అనుకుంటున్నారు అక్రమ కేసుల ద్వారా వేధింపులకు గురి చేసి లొంగ తీసుకోవాలనో లేకపోతే రాజకీయాలలో వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ వైఫల్యాలను లేవనెత్తకుండా ఉండడానికి ప్రజల దృష్టి మరల్చడానికో దీన్ని ఉపయోగించుకోవాలనే ప్రయత్నం చేస్తుండు. ఖచ్చితంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్ను తిప్పికొట్టడానికి నరేంద్ర మోడీ కేసీఆర్ అనుబంధాన్ని ప్రజలకు తెలియజెప్పడానికి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నా బాధ్యతలను 100కి 100% నెరవేరుస్తా. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఒకే కేసును ఎన్నిసార్లు విచారణ చేస్తారు? హైకోర్టు కొట్టేసిన తర్వాత కూడా తిరిగి అదే కేసును పునర్విచారణ పేరు మీద మమ్మల్ని వేధిస్తున్నారంటే ఎన్నికల సందర్భంగా కేసీఆర్ మోడీ గారు తమ రాజకీయ ప్రత్యర్థులను ఏ రకంగా విచారణ సంస్థలను అడ్డం పెట్టుకొని వేధిస్తున్నారో సమాజం అంతా కూడా గమనించవలసిన అవసరం.